ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసా తొడిపడకే ఫస్ట్ ఇంతవరకు లవ్ స్టోరీస్ వచ్చాయి, ఇంతకు ముందు కూడా దాని తర్వాత కూడా వస్తాయి. కానీ మేము తీసుకున్న పాయింట్ వచ్చేసి తెలుగు సినిమా ఫీల్డ్ 8 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇలాంటి కొత్త పాయింట్ ఎక్కడ రాలేదని గర్వంగా చెప్తున్నాను నేను. ఎక్స్ట్రాడినరీ మూవీ, ఇప్పటివరకు మేము ఆడియో పరంగా ఐ మీన్ సాంగ్స్ పరంగా హిట్ అయ్యాము, ప్లస్ సినిమా పరంగా కూడా హిట్ కాబోతున్నాము. అంటే గొప్ప సినిమా కాబట్టి నేను గొప్పగా ఏం చెప్పట్లేదండి. ఎలాగో గొప్ప సినిమా అవ్వబోతుంది రేపు డెఫినెట్గా. మా మూవీకి ఎస్పెషలీ ఆడియో బాగా వచ్చింది, ప్లస్ ఆర్ఆర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మా కథకి కావాల్సిన ఆర్ఆర్ ఎంత ఉందో మా మ్యూజిక్ డైరెక్టర్ అంతకన్నా ఎక్కువ ఇచ్చాడు. ఇంకా కొత్తగా నా సినిమాకి ఇద్దరు హీరోలను పర్టికులర్గా చెప్తానండి నేను ఇప్పుడు. ఒకటి కథ, తర్వాత అనురాగ్. ఎంత ఎక్స్ట్రాడినరీగా వచ్చిందంటే ఫస్ట్ టైం ఒక పబ్లిక్ కూర్చొని ఆడియన్గా ఎలా ఫీల్ అయ్యి చూశాను. ఫస్ట్ టైం అబ్బా ఇంత బాగా మేమైనా చేసాము అని అంత అందంగా వచ్చింది. అది మా గొప్పతనం, నా గొప్పతనం ఒక్కదానే కాదు, టెక్నీషియన్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్ ఆర్టిస్టులు సూపర్ సూపర్గా చేయడం వల్ల నిజంగా నేను సక్సెస్ అవుతున్నాను అనుకుంటున్నాను. దయచేసి ఒక మంచి లవ్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పైదేసి చూడకుండా థియేటర్లో చూడండి దయచేసి, ఎందుకంటే ఇది తప్పకుండా థియేటర్లో చూసే సినిమా, ఏ పైరసీలోనో చూసి చేసే సినిమా, చూసి ఎంజాయ్ చేసే సినిమా కాదు. మంచి సినిమా చూసి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మూవీలో అయితే నా హెయిర్స్ పెద్దగా ఉన్నాయి, ఇప్పుడు కట్ చేశాను మొత్తము, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాను. ఈ మూవీ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసామండి అందరము. మ్యూజిక్ నరేషన్ ఫస్ట్ నేను మ్యూజిక్ వినలేదు, మా డాడ్ మా అక్క వాళ్ళు విన్నారు మ్యూజిక్. నరేషన్ మళ్ళీ స్పెషల్గా పిలిచి మరీ మ్యూజిక్ వినిపించారు. మళ్ళీ డైరెక్టర్ మ్యామ్తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మ్యామ్ నాతో, అన్ని సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, సీన్స్ ముందు నాకు యాక్ట్ చేసి మరీ చూపించేవాళ్ళు మ్యామ్. మరి మా ఫ్యామిలీ సపోర్ట్, చాలా ఫ్యామిలీ సపోర్ట్ అండి మాది. మా ఫాదర్ మదర్ మొత్తం ఫ్యామిలీ, మా అంకుల్ అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నెక్స్ట్ డే నాకు షూట్ తర్వాత చెప్పేవాళ్ళు ఈ మిస్టేక్ చేసావని. మరి నెక్స్ట్ నేను చాలా మంచిగా వచ్చిందండి మూవీ, అయితే ఒక ఫీల్ గుడ్ మూవీ అండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక అందరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అండి మూవీ. నల్లిని మ్యామ్తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అది. అందరూ మా మూవీని వాచ్ చేసి మాకు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇప్పటికైతే నేను కథ సంగీతాన్ని అందించాను. యాక్చువల్గా మేము అంతా ఒక టీము, ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ పడుతూ కంప్లీట్గా ఏదో ఒక సక్సెస్ చేయాలి అనుకున్న తర్వాత మేడం నేను డైరెక్షన్ చేస్తాను, ఒక మంచి కథ కావాలనుకున్నప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ చేసిన ఒక చిన్న ఇన్సిడెంట్తో ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన కథ ఇది. కంప్లీట్గా అందరికీ ఇటువంటి కథ ఇప్పటివరకు మ్యాక్సిమం ఎవరు చూసుండరు. చాలా ఫీల్ గుడ్ మూవీ, ఇందులో అనురాగ్ పెర్ఫార్మెన్స్ కానీ మేడం గారు తెరకెక్కించిన విధానం కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ప్లస్ దీనికి ప్లస్ ఆడియో అని కూడా చెప్పాలి, ఎందుకంటే ఈ కథ నేనే రాసుకున్నాను కాబట్టి ఇందులో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయని అందరూ డిస్కస్ చేసి ఎటువంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని ప్రతిదీ కూడా మ్యూజిక్ క్రియేట్ చేసి కంప్లీట్గా ఒక ఆర్ఆర్ బేస్డ్ మూవీ అనుకుని ఫీల్ మొత్తం కంప్లీట్గా ఒక ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉండాలి, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఒక లవ్ ఎలా ఉండాలి కంప్లీట్గా లాస్ట్ 20 మినిట్స్ అయితే ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే మూవీ ఆర్ఆర్కు అద్భుతంగా చేసి కంప్లీట్గా ఇంత అద్భుతమైన కాదని మేడం ఎన్నో కష్టాలు పడి తెరకెక్కించారు. కంప్లీట్గా దాని రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పబోతున్నాం. అనురాగ్ పెర్ఫార్మెన్స్ ప్లస్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్, ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా అద్భుతంగా చేశారు. ఓకే, తుల్లి పాడాలి, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మనందరం కూడా ఒకసారి మనసా తుల్లిపడకే 13వ తారీఖున వస్తుంది కాబట్టి అందరూ చూడండి, మళ్ళీ తుల్లిపడండి, చాలా బాగుంటుంది, పాత రోజులు గుర్తుకొస్తాయి. ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు తుల్లి 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 పడుతూ ఎంజాయ్ చేయండి. అలాగా ఇంకా నా క్యారెక్టర్ వరకు వస్తే నాకు ఒక చిన్న క్యారెక్టర్ డాక్టర్ వేషం ఇచ్చారండి, చాలా మంచిది. జనరల్గా మెసేజ్ అనేది గుండెల మీద కూర్చొని చెప్తే చిరాకేస్తుంది ఎవరికైనా, అలా కాకుండా ఒక చిన్న డైలాగులో నా క్యారెక్టర్ చేత చెప్పించారు. అది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు అందరి ఇళ్ళల్లో సాధారణంగా, వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు, వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి. ఆ మొక్కను ఒక చిన్న డైలాగులో నా చేత చెప్పించారు, చాలా బాగుంది.